భారత్ చైనాల సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతున్న వేళ అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో చేసిన ప్రకటనకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఐరోపాలో తమ దళాలను తగ్గించడం వెనుక భారతదేశానికి చైనా నుంచి బెదిరింపులు ఆగ్నేయాసియాలో పరిస్థితులు ప్రధాన కారణాలలో ఒకటని గురువారం జరిగిన బ్రసెల్స్ ఫోరంలో పాంపియో సంచలన వ్యాఖ్యలు చేశారు. జర్మనీలో అమెరికా దళాలను తగ్గించాలనే నిర్ణయం బాగా ఆలోచించి తీసుకున్నామని, ఎందుకంటే వాటిని ఇతర ప్రదేశాలకు తరలించాలని అన్నారు. జర్మనీ నుంచి తమ దళాలను వెనక్కి మళ్లిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన ప్రకటన మనకు తెలిసిందే. చైనా కమ్యూనిస్టు పార్టీ చర్యలతో భారతదేశానికి బెదిరింపులు ఉన్నాయని వియత్నాం, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, దక్షిణ చైనా సముద్రం వంటి దేశాలు ఉన్నాయని పాంపియో చెప్పారు. మేము చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నట్లు నిర్ధారించుకోబోతున్నాం. ఇది ఓ సవాల్గా భావిస్తున్నాం. దీనిని పరిష్కరించడానికి మాకు వనరులు ఉన్నాయని మేము నిర్ధారించుకున్నాం అని ఆయన ప్రకటించారు. పొరుగు దేశాలపై చైనా బెదిరింపులకు పాల్పడుతోందని పాంపియో ప్రధానంగా ప్రస్తావించడం అమెరికా విధాన ప్రకటన భద్రతా విధానాలను సూచిస్తోంది. గాల్వాన్ లోయ ఘర్షణ, దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ కార్యకలాపాలు, దాని దోపిడి ఆర్థిక విధానాల గురించి పాంపియో మాట్లాడారు. చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లపై అమెరికా, ఐరోపా సమాఖ్య చర్చలు ప్రారంభించాయని ప్రకటించారు. ట్రాన్స్ అట్లాంటిక్ కూటమికి చైనా నుంచి ఎదుర్కొంటున్న ముప్పుపై సాధారణ అవగాహనకు ఇది తోడ్పడుతుందన్నారు.